ఓం శ్రీ గురుభ్యో నమ గమ్ గణాధిపత శ్రీమాత్రే నమ ఈరోజు మనము రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మాసం మొదటి ఫలాలు ఒకటి నుండి పదహారో తేదీ వరకు జరుగు ఫలాలు తెలుసుకుందాము ఇందులో అంతర్భాగంగా ముందుగా గోచార వివరణ తీసుకున్నట్లయితే రాహువు వృషభ రాశి కేతు వచ్చేసి వృచ్చిక రాశి అలాగే శుక్రుడు కుజుడు వచ్చేసి మనకి ధనుర్ రాశి సంచారం చేస్తున్నారు అలాగే రవి శని బుధులు ఈ పక్షం రోజులు మకర రాశి సంచారం చేస్తున్నారు కుజు గురువు వచ్చేసి కుంభరాశి సంచారం చేస్తున్నారు చంద్రభగవానులు రోజుకు నక్షత్రం చొప్పున రెండున్నర రాశికి ఒక రెండున్నర రోజులు ఒక రాశి చొప్పున నెల మొత్తం కూడాను ఇరవై ఏడు నక్షత్రాలు అలాగే పన్నెండు రాసులు చుట్టపెడతారు ఇది గోచార వివరణ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మొదటి పక్షం ఒకటి నుండి పదహారు వరకు రుచిక రాశి వారి యొక్క గోచారం తీసుకున్నట్లయితే రుచిక రాశి వారికి మీకు మీరు చేసే పనులలో ఎక్కువ మెడికల్ పరంగా వృత్తులలో ఉన్నవారికి గోడాచార్య రంగంలో ఉన్నవారికి రక్షణ రంగ సిబ్బందికి మంచి మంచి విజయాలు లభించే అవకాశాలు ఉన్నాయండి మీకు ఓపిక ఎక్కువగా ఉంటుంది పట్టుదల ఎక్కువగా ఉంటుంది సహనం ఎక్కువగా ఉంటుంది అలాగే కొంచెం కపట ధోరణి కూడా ఉంటుంది మీ విజయాన్ని సమకూర్చుకోవటానికి ఎంతటి ఓర్పుతో ఓర్పు వహిస్తూ కపటాన్ని ప్రదర్శించే నేచర్ ఉంటుంది ఇది తప్పు కాదండి సమయ స్ఫూర్తి అని చెప్పుకోవచ్చు కదా దీని గురించి నెగిటివ్గా ఆలోచించకండి ఎవరును రాజకీయ రంగాలలో ఉన్న వారికి మంచి లబ్ధి సమకూరే అవకాశాలు ఉన్నాయండి ఒక వృచ్చిక రాశి వారికి పోటీతత్వం ఉంటుంది సొసైటీ నుండి లబ్ధి కూడా సమకూరుతుంది సొసైటీలో మీ కాంపిటీషన్స్ మీకు రాజకీయ రంగాల్లో ప్రత్యర్థుల నుండి కాంపిటీషన్ ఉంటుంది మీ సర్కం ఫ్రెండ్స్లో ఎవరైంటన్నది మీకు ఈ టైంలో క్లియర్గా తెలుస్తుంది వడ్డీ వ్యాపారస్తులు కించిత్ జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది భూ సంబంధమైన క్రయ విక్రయాలలో లాభాలు గడిస్తారు పోటీతత్వం ఉంటుంది ఇవి కించిత్ జాగ్రత్త వహించాలి చిన్న చిన్న రుణాలు ఏవన్నంటే తీర్చుకోగలుగుతారు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి మానసిక ఒత్తిడిలన్నీ దూరం అవుతాయి ఇకపోతే కుటుంబంలో చిన్న చిన్న ఘర్షణ వాతావరణం జరిగే అవకాశం ఉంది వృచ్చిక రాశి వారికి ఎక్కువగా జీవిత భాగస్వామితో మీ వ్యవహారం వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి జీవిత భాగస్వామి కాదు సొసైటీలో కూడా కొంచెం మీకు వ్యతిరేకత వస్తుంది సొసైటీలో ఉన్న మెంబర్స్ కూడా మీ మాట తీరు ఒక్కొక్కసారి వ్యతిరేకించే స్వభావం కనిపిస్తుంది దీన్ని మీరు జాగ్రత్త వహించాలి రక్షణారంగంలో ఉన్న వారికి మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఒత్తిడి ఉంటుంది అలాగే జల వనరులల్లో పనిచేసే వారికి బాగుంటుంది ఏదైనా మంత్ర సాధన అలాగే దైవభక్తి తీర్థయాత్రలు చేయాలనుకునే వారికి కాలం కలిసి వచ్చే ఇదిగా ఉంటుంది బాగానే ఉంటుంది పర్వాలేదు జల వనరులలో పెట్టుబడులు వారికి మంచి మంచి ఫలితాలు వస్తాయి మీకున్న నావి ఇటువంటి బృందాలలో పనిచేసే వారికి బాగుంటుంది అలాగే స్పోర్ట్స్లలో పాల్గొనే వారికి మంచి టాలెంట్ బయటపడుతుంది మీకు పక్షలలో మీరేంటో మిమ్మల్ని మీరు ప్రూఫ్ చేసుకోగలుగుతారు రుచికి రాసేవారు అందులో విజయాలను కూడా మీరు అందిపుచ్చుకోగలుగుతారు కొంచెం శ్రమ ఆధిక్యత ఉంటుంది పర్వాలేదు మీకు ఓర్పు ఉంది కాబట్టి దాన్ని ధీటుగా మీరు తట్టుకోగలుగుతారు కాకపోతే సుబ్రహ్మణ్య ఆరాధన సూర్యాష్టకం ఇవి చదవగలిగితే ఇందులో మీరు అనుకున్న స్థాయికి మీరు రీచ్ అవుతారు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఈ ఆదివారం రోజు సూర్యాష్టకాన్ని చదవడం పాటించండి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి సినీ ఇండస్ట్రియల్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది కళారంగాలల్లో పనిచేసే వారికి బాగుంటుంది ఇక విశాఖ నక్షత్రం వారికి మీ జన్మరాశిలోకి సారీ విశాఖ నక్షత్రం వారికి మీ జన్మ నక్షత్రంలోకి కేతు వచ్చేసి ఫిబ్రవరి ఆరో తేదీ ఉదయం పది గంటల పది నిమిషాలుగా ప్రవేశించారు కాబట్టి కుటుంబపరమైన మానసికపరమైనటువంటి మానసిక పరమైనటువంటి శారీరక సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి అనురాధ నక్షత్రం వాళ్ళకి ఈ రోజు వరకు అలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు అవన్నీ దూరమైపోయాయి జ్యేష్ట నక్షత్రం వారికి కించిత్ ఇబ్బందులు అనేవి కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కుటుంబ పరంగాను అలాగే వృత్తిపరంగాను ఇలాంటి రంగా అన్ని విధాలా కొంచెం ఈ కేతు నక్షత్రం మార్పు అన్నది ఇబ్బంది కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు మంగళవారం రోజు రాహుకాలం మీకు మూడు గంటల నుండి సాయంకాలం నాలుగున్నర వరకు ఉంటుంది ఈ సమయంలో మీరు ఉదయం చేసిన దీపారాధన కొండెక్కకుండా చూసుకోండి సుబ్రహ్మణ్యాష్టకం దుర్గాదేవికి పూజ ఇంట ఎల బల్పుకి అందరికీ ఆ టైంలో మీరు దీపారాన కొండక్కకుండా చూసుకున్నట్లయితే సరిపోతుంది చంద్ర వృక్షాన్ని పెంచడానికి ప్రయత్నించండి మీరు ఆచరించవలసినటువంటి ముద్ర వరుణ ముద్ర చిట్కిన వెళ్ళి బొట్టనవెల్తో నొక్కి పెట్టి ఉంచి ఓం శ్రీ తిరుమనాక్ వల ఈశ్వరాయన మహాన ఐదు నిమిషాల శ్వాస మీద దృష్టి పెట్టండి దీని మూలంగా మీకు ఉన్నటువంటి స్తబ్దత వాతావరణం అంతా తొలగిపోతుంది మీ స్థిరత్వం మీ పట్టుదల మీ ఓపిక మీకు అన్ని విధాల విషయాన్ని ప్రాప్తింపజేస్తుంది వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపచేసుకోండి విశాఖ నక్షత్రం వాళ్ళు రాగాన్ని అలాగే అనురాధ వాళ్ళు నీలాన్ని జ్యేష్ట వాళ్ళు పచ్చని ధరించండి రత్న ధారణ చేసేటప్పుడు ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని చూసుకున్నట్లయితే నిజ నిజరత్న ధారణ ఇంకా మంచిది మీకు సెట్ అయ్యే సెట్ చేయడం జరుగుతుంది ఒకసారి సూక్ష్మంలో మోక్షం లాగా చిన్న చిన్న పరిహారాలతో జాతక దోషం తీరిపోతుంది శోభం